హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇదేంటంటే మనం ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ లేదంటే ఆన్లైన్లో ఏదన్నా ఒక వెబ్సైట్లో కానీ ప్రొడక్ట్స్ కొనడంలో కానీ ఇంకా ఏదన్నా ఒక సర్వీస్లో మనం ఎక్కడో ఒక్కడ కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. సో ఇటువంటి సందర్భాలలో మన ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? మనం కస్టమర్ కేర్ కాల్ చేసినా కూడా వాళ్ళు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వరు. సో ఇటువంటి సందర్భాలలో మనం ఈ ప్రాబ్లాన్ని సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. దానికోసం మనం కన్జ్యూమర్ కోర్లో అయితే కంప్లైంట్ చేయాలి. సో కంప్లైంట్ చేయాలనగానే ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, చాలా సింపుల్గా ఉంటుంది. ఇది ఖచ్చితంగా 100% అందరికీ యూజ్ అయ్యే వీడియో. సో ఇది మనకే కాదు, మన చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి, మన ఫ్రెండ్స్కి కూడా ఎప్పుడొకప్పుడు ఇది ఎదురయ్యే సిచ్యువేషన్ అనమాట. సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, దాన్ని సాల్వ్ చేయడం కోసం ఈ వెబ్సైట్లో అయితే కంప్లీట్ చేశాను. నాకు వితిన్ 3-4 అవర్స్లో అయితే వాళ్ళ నుంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా స్పీడ్ రెస్పాన్స్. అది కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ వాళ్ళకి కాల్ చేశారు, అలాగే ఒక ఈమెయిల్ కూడా వచ్చింది. సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను, మీకు కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు ప్రొడక్ట్ కొన్నప్పుడు ప్రొడక్ట్ మిస్ అయినా, రిటర్న్ అమౌంట్ రీఫండ్ అవ్వకపోయినా, ఇంకా డెలివరీ ఇష్యూస్ ఏదన్నా వచ్చినా కానీ మీరైతే కంప్లైంట్ చేయొచ్చు. ఇది ఒక్కటే కాదు, చాలా రకాల కంప్లైంట్స్ కూడా మీరు చేయొచ్చు. ఫస్ట్ ఒకసారి మనకు వచ్చిన ప్రాబ్లాన్ని మీకు చూపించి నేను నెక్స్ట్ ఎలా కంప్లైంట్ చేయాలి, నేను ఏం చేశాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. అలాగే ఈ ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ కూడా ఉంటుంది, సో దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఫ్రెండ్స్, నేను ఒకసారి నాకు వచ్చిన ప్రాబ్లం మీకు చూపిస్తాను, నేను ఎలా ఆర్డర్ చేశాను, సో ఏమైందనేది. నేను ఫ్లిప్కార్ట్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు రిటర్న్ కంప్లీటెడ్ అని చెప్పి నాకు హెచ్పీ విక్టర్ స్కోర్ ఐఫై ల్యాప్టాప్ కనిపిస్తుంది కదా, అది మీకు క్లిక్ చేస్తున్నాను. నేను క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు రిటర్న్ రిక్వెస్ట్ కంప్లీటెడ్ ఉంది. సో మీకు రీఫండ్ అవ్వలేదు కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయమంటున్నారు. సో నాకు ఇక్కడ ఇంకా రీఫండ్ అయితే అవ్వలేదు. సో ఇది ఎప్పుడు నాకు ఆర్డర్ అనేది డెలివరీ అయిందంటే సెప్టెంబర్ 27 నాడైతే నాకు ఇది డెలివరీ అయింది. సో రిటర్న్ తీసుకుంది సెప్టెంబర్ 30. సో ప్రజెంట్ డేట్ వచ్చేసి నవంబర్ 4 అనమాట. నీడ్ హెల్ప్ మీద క్లిక్ చేసి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నాను, కస్టమర్ కేర్ మాట్లాడుతున్నారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ అంటున్నారు, కానీ టైంకి నాకు రెస్పాండ్ అయితే రావట్లేదు. సో ఇలా ప్రాబ్లం వచ్చిందని చెప్పి నేను ఏం చేశాను అంటే కన్సూమర్ హెల్ప్ లైన్కి అయితే కాల్ చేసి కంప్లైంట్ చేశాను. సో వాళ్ళొక గ్రీవెన్స్ అని చెప్పి మనకు ఒక రిజిస్ట్రేషన్ చేస్తారు వాళ్ళు, కంప్లైంట్ రైజ్ చేసినట్టు. నాకు 2-3 అవర్స్లో ఒక కాల్ వచ్చింది, కాల్ వచ్చి మీ అకౌంట్ నెంబర్ అనేది మేము పంపించే మెయిల్ ఐడికి పంపించండి, మీకు 3-4 వర్కింగ్ డేస్లో అమౌంట్ అనేది సెండ్ చేస్తామని చెప్పారు. సో మామూలుగా అయితే ఇంత డైరెక్ట్గా అయితే మనకి రాదనమాట, డైరెక్ట్ అకౌంట్ నెంబర్ చెప్పడం, వాళ్ళు అమౌంట్ వేయడం అనేది ఆ ప్రాసెస్ ఉండదు. ఇప్పుడు మీకు వచ్చిన ఆ మెయిల్ కూడా నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది మెయిల్ ఐడి అనమాట. ఇక్కడ మెయిల్ ఐడిలో మీరు చెక్ చేయొచ్చు ఇక్కడ ఏమైనా ఉంటుందంటే దిస్ మెయిల్ ఈజ్ రిలేటెడ్ టు ద పోస్ట్ ఆన్ ద నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్. సో ఇది ఆర్డర్ ఐడితో వాళ్ళకి కంప్లైంట్ వెళ్ళింది. సో దానికి వాళ్ళు రెస్పాండ్ అయ్యి నాకు ఈ విధంగా మెయిల్ పంపించారు. సో ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే యాజ్ డిస్కస్డ్ కైండ్లీ షేర్ ద బ్యాంక్ డీటెయిల్స్ సో దట్ ద సెల్లర్ క్యాన్ ప్రాసెస్ ద రీఫండ్. సో సెల్లర్ డైరెక్ట్గా మీకు రీఫండ్ అనేది ప్రాసెస్ చేస్తారు, మీ అకౌంట్ డీటెయిల్స్ ఇమ్మని చెప్పారు. సో ఈ విధంగా నేను వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అయితే నేను ఎంటర్ చేశాను, అకౌంట్ హోల్డర్ నేమ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, అలాగే బ్రాంచ్. సో ఈ డీటెయిల్స్ అయితే వాళ్ళకి సెండ్ చేశాను. సో సింపుల్ ప్రాసెస్ అనమాట, అదే మనకి డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ అయితే హెల్ప్ అయితే అవ్వదు. సో దానికోసం మనం ఏం చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకవేళ కంప్లైంట్ చేయాలంటే ఇక్కడ నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక వెబ్సైట్ వస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఎలా కంప్లైంట్ చేయాలనేది నేను చెప్తాను. సో సింపుల్గా మీరు ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ ఉంది కదా 1800-11400. సో ఈ నెంబర్ కాల్ చేయొచ్చు, లేదంటే 1915 నెంబర్ ఉంది కదా, సో ఈ నెంబర్కైనా మీరు కాల్ చేయొచ్చు. ముందు మీరు కాల్ చేసి వాళ్ళకి చెప్పండి. సో వాళ్ళు సాధ్యమైనంత వరకు అయితే కాల్ ద్వారానే ప్రాబ్లం క్లియర్ చేస్తారు. నాకేంటంటే రీఫండ్ ప్రాబ్లం ఉంది కాబట్టి క్లియర్ కనిపిస్తుంది ప్రాబ్లం, ప్రొడక్ట్ రిటర్న్ అయింది కానీ రీఫండ్ అవ్వలేదని ఆర్డర్ ఐడి ప్రూఫ్ ద్వారా సో వాళ్ళకి కంప్లైంట్ రేజ్ చేశారు. సో దానికి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. సో సింపుల్ ప్రాసెస్ ఏంటంటే కాల్ చేయడం లేదంటే రిజిస్టర్ అవ్వడం. సో ఈ రెండు మీకు ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఇంకా రిజిస్టర్ ఆన్లైన్ హియర్ అనేది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, క్రియేట్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చి సైన్అప్ చేయండి. సైన్అప్ చేసిన తర్వాత అక్కడ మిమ్మల్ని కంప్లైంట్ చేయమని అడుగుతుంది, అక్కడ మీరు డైరెక్ట్ కంప్లైంట్ చేయొచ్చు. ఒకవేళ ఇలా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే మీరు కన్జ్యూమర్ కోర్ట్లో కేసు వేయాలి. సో దానికోసం మీరు ఏం చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, కింద చూసుకోవచ్చు ఈదాకిల్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. వెళ్ళి మీరు ఇక్కడ ఏంటంటే ఎంటర్ వెబ్సైట్ ఉంది కదా, ఇక్కడ కూడా మీరు సైన్అప్ ప్రాసెస్ చేసి సో మీరు ఏదైతే కంపెనీ మీద లేదంటే ఏదైతే బ్రాండ్ మీద మీరు కంప్లైంట్ చేయాలనుకున్నారో సో కంప్లైంట్ చేస్తే వాళ్ళు ప్రాబ్లం అయితే 99% సాల్వ్ చేస్తారు. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఆన్లైన్లో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే కన్జ్యూమర్ కోర్ట్లో లేదంటే కన్జ్యూమర్ హెల్ప్ లైన్ ద్వారా మనం కంప్లైంట్ చేసి మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదన్నమాట వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకున్నాను. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, సో మీకైతే రిప్లై ఇస్తాను. ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకు రెగ్యులర్గా వస్తుంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.